జీవితాన్నిచ్చావు కానీ నువ్వు మాత్రం ఆ అందమైన జీవితాన్ని కోల్పోయావు. నువ్వు ఇంటి కోసం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదనిపిస్తుంది. నేను పల్లవిని. నేను నీ లవర్ పల్లవిని. సారీ, నేను గోల్ఫ్ ఇన్స్ట్రక్టర్ సూర్య అనుకుని హాయ్ ప్రార్థన. ఏంటంత డల్గా ఉన్నావు? నాన్న మళ్ళీ విజయవాడ వెళ్ళారు. వెళ్ళింది విజయవాడేగా, అమెరికా వెళ్ళినట్టు ఫీల్ అవుతావు ఎందుకు? నవ్వకు. ఈరోజు విజయవాడ కేసు ఎప్పుడో క్లోజ్ అయింది. అయినా ఎందుకు వెళ్ళినట్టు? సీరియస్గా చెప్పనా సరదాగా చెప్పనా? లుక్ ప్రార్థన, అర్థం లేకుండా ఆలోచిస్తున్నావు. విజయవాడకి వేరే పని ఉండకూడదా? ఎక్కడికి వెళ్ళినా నాన్న నాకు చెప్పే వెళ్ళేవారు. కానీ ఈసారి మాట మాత్రమైనా చెప్పలేదు. హడావిడిలో మర్చిపోయి ఉంటారు ప్రార్థన. నో ఛాన్స్. మా నాన్న నన్ను మర్చిపోయారు అంటే తనను తాను మర్చిపోయినట్టే. చిన్న విషయాన్ని పెద్ద చేసి ఆలోచిస్తున్నావు ప్రార్థన. మనకు పెళ్ళై ఎన్నేళ్ళైంది ఇప్పుడు, అదెందుకు? ఈ కొన్నేళ్లకే అభిమానంతో నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు. నాకు కాస్త బాధగా ఉన్నా, నేను నీతో సరిగ్గా మాట్లాడకపోయినా నువ్వు ఎంతగానో ఫీల్ అవుతావు.
మరీ నాకు మా నాన్నకి ఉన్న అనుబంధం వయసు 24 ఏళ్ళు నా సలహా తీసుకోకుండా నాతో డిస్కస్ చేయకుండా మా నాన్న ఏ పని ఇంతవరకు చేయలేదు చేయరు కూడా అమ్మ చనిపోయాక ఆయన ఒంటరితనంలో అండగా ఉంది నేను ఆయన కి మనశాంతి లభించింది నా వల్లే మేము తండ్రి కూతుళ్ళమే కాదు మోర్ దన్ ఫ్రెండ్స్ మా మధ్య అస్సలు దాపరికాలు లేవు అసలు చెప్పినా నీకు అర్థం కాదులే అర్థమైంది ప్రార్థన నేను కూడా మా నాన్న విషయంలో నీలాగే ఉందాం అనుకుంటాను ఎందుకో ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాను సాయంత్రం టాబ్లెట్స్ తీసుకురమ్మని ఆయన నాకు చెప్పారు ఈసారైనా మర్చిపోకుండా తీసుకొచ్చి ఆయన ముఖంలో సంతోషాన్ని చూద్దాం అనుకున్నాను యాజ్ యూజువల్ మర్చిపోయాను ఆయన నమ్మకాన్ని నిలబెట్టాను నీలాంటి కేర్ తీసుకునే కూతురు దొరకడం మీ నాన్న అదృష్టం ఓ ఫ్రెండ్లా చూసుకునే నాన్న దొరకడం నీ అదృష్టం నాన్నగారి టాబ్లెట్స్ గురించి పద్మినికి చెప్పొస్తాను జ్యూస్ తీసుకో అంత తన్మయత్వంతో చదువుతున్నావు ఏంటో ఆ పుస్తకం ఇంగ్లీష్ నావెల్ చాలా బాగుంది కథ చెప్పనా అమ్మో వద్దు ఇప్పుడు నా కోపిక లేదు వంటింట్లో చాలా పనుంది ఎప్పుడు వంటింటి గురించే కాదు మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవాలి వంటగదే నాకు ఇష్టమైన ప్రపంచం అక్కగారు మీరు చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు మొగుడు పిల్లలు బాధ్యతలు అంటూ వెంపర్లాడటం తప్ప మీకోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా నా మనసు నా మాట వింటుంది గుర్రాన్ని కళ్ళమేసి పెడితే వినక చస్తుందా దాన్ని స్వేచ్ఛగా వదిలేసి చూడక్క అర్చనా నాకు మొదటి నుంచి 10 మందితో కలిసి బతకడం అలవాటు ఒక పెద్ద కుటుంబంలో నేను ఓ దాన్ని కావాలని చాలా ఆశ ఆ ఆశ ఈ ఇంటికి కోడలిగా రావడం వల్ల నెరవేరింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇదే నాకిష్టమైన జీవితం ఈ ఆనందం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంతేనా ఇంకో ఆశ లేదా ఉంది ఏంటో నిన్ను తల్లిగా చూడాలని Thank you.
నువ్వు చూడాల్సిన ప్రపంచం కూడా చాలా ఉంది అర్చన. అమ్మా అన్న పిలుపు నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ కుటుంబం గురించి నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను అప్పుడు నీకు అర్థం అవుతుంది. మాట్లాడమే, నాకు సమాధానం కావాలి. అక్క, అది నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? అమ్మా అన్న పిలుపుని తట్టుకునే స్థితిలో నా మనసు లేదు. బిడ్డలకు న్యాయం చేయలేను. అలానే గొడ్రాలుగా ఉండిపోతావా? అనుభవంతో చెప్తున్నాను, ఆలోచించుకో. ఏంటి, దాహం వేస్తుందా? వన్ సెకండ్, తాగండి, తనివి తీరా తాగండి. గుడ్, వెరీ గుడ్. చూసారా మీ మొహాలు ఎంత వికసించిపోయాయో? ఆహా, ఎంత బాగా నవ్వుతున్నారో. మీరెప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటేనే చూసే మాలాంటి వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటుంది. ప్రశాంత్, ఏం చేస్తున్నావు? పువ్వులతో కబుర్లు చెప్తున్నానమ్మా. తెలుసులేని నాటకం. ఇలా మాట్లాడుతున్నట్టే నటించి ఈ చెట్టు పువ్వులన్నీ కోసి నీ రూమ్కు తీసుకెళ్దాం అనుకుంటున్నావు, అవునా? ఇది చాలా అన్యాయం నాన్నమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. అదేం లేదురా, నువ్వేం చేసినా నీ భార్య కోసమే చేస్తావు. అంటే భార్య కొంగుచాటు భర్త అని పరోక్షంగా నన్ను ఎగతాళి చేస్తున్నట్టేగా? తప్పే ఉందిరా, ఒక ఆడపిల్ల అయిన వాళ్ళందరినీ వదులుకొని అత్తవారింటికి వస్తుంది, తనకి ఏ లోటు రాకుండా చూసుకోవడం భర్త బాధ్యతే కదా. ఆ పువ్వులు కోసుకెళ్ళి అర్చనకివ్వు, నేనిచ్చానని చెప్పు. కోపడుతుంది. ఎందుకు? పువ్వులు అనేవి చెట్లకే ఉండాలి కానీ వాటిని కొయ్యకూడదు అంటుంది అర్చన. నీ అమ్మలాగే అర్చన మనసు కూడా చాలా సున్నితమైందిరా. మీ అమ్మ కూడా అంతే, ఎవరైనా పువ్వులు కోస్తే చాలు చాలా బాధపడిపోయేది, కంట తడి పెట్టుకున్నంత పనిచేసేది. నేనొక పూల మొక్క కడ నిలచి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతూ. ఇది మీ అమ్మ పాడే పాట.
అమ్మ పాట కదా నాన్నమ్మ. ఎలా మర్చిపోతాను చెప్పు. చూసావా, గతం తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉందో. తను చనిపోయినా మన మధ్యనే ఉన్నట్టుంది కదూ. పోయినోళ్ళంతా మంచోళ్ళు, ఉన్నవాళ్ళంతా పోయినోళ్ళ తీపి గుర్తులు. అందుకే మీ అమ్మ గుర్తుగా ఆ పూల కుండీని నా కళ్ళెదుటే ఉంచుకున్నాను. నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, నీ ఫ్రెండ్స్ మీద గుడ్ ఒపీనియన్ నాకు అస్సలు లేదు. చూడకుండా ఎలా చెప్తున్నావు? నిన్ను చూడలేదా? నిన్ను చూశాక వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను బాగా అర్థం చేసుకోగలను. నువ్వు పొరపాటు పడుతున్నావు. మా ఫ్రెండ్స్ చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళకి మందు తాగడం కానీ సిగరెట్ తాగడం, అమ్మాయిలకి సైట్ కొట్టడం లాంటి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నిజంగా? నిజం. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరొకటి లేదురా. వాళ్ళకి చదువు తప్ప మరో ప్రపంచమే తెలియదు. ఎంతసేపు అని చదువుతారా ఈ పుస్తకాలు? అదే మ్యూజిక్ ప్రాక్టీస్ చేసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే ఆ కార్లు, ఆ బంగ్లా, ఆ లైఫ్ వేర్రా. పెద్దోళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదురా. అరగో మా ఫ్రెండ్స్. నా చెల్లెలురా. ఓ హలో. అప్పుడప్పుడు ఉత్తికే కాలుస్తుంటాడు. బై ది బై, వీడు నా ఫ్రెండ్ తేజ. హాయ్. హాయ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శరత్. ఇతను నీ బెస్ట్ ఫ్రెండా? హా, డౌట్ ఏంటి? ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. రాత్రి పగలు కలిసే ఉంటాంగా, ఎరా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ ఎరా, కానీ రాత్రి పగలు కలిసి ఉండడం జోక్. శరత్, రాత్రి నువ్వేమన్నావు? నువ్వు రాముడు, నువ్వు సీత అన్నావు కదా. రా రా ప్రాణసక, ఆగండి. ఈ రాముడేంటి, ఈ సీత ఏంటి, ఈ గోలేంటి? సీత కళ్యాణ నాటకంలో నేను సీత వేషం వేస్తా అన్నాను. తను రాముడి గారు రిహార్సల్ చేయడానికి వస్తా అన్నాడు, అందుకే రా. రిహార్సల్ అనే మాట ముందే చెప్పుంటే నా పరువు పోకుండా ఉండేది కదరా. నువ్వు నా జీవితంతో ఆడుకున్నారా బాబు. నా చెల్లి ముందు నా పరువు అంతా తీశారు కదరా. సారీ రా, ప్లీజ్ రా, నువ్వే అలాగైనా నా పరువు కాపాడాలరా. చూస్తాంలే, ఫ్రెండ్స్ కదా. షాలో, 1 మినిట్. ఇగో ఇక్కడ పెట్టి, ఈ కార్నర్ల కొట్టు పడుతుంది. షాలూ, నెక్స్ట్ టైం బెటర్ లక్. దానికి కాన్సన్ట్రేషన్ కావాలి. నాట్ బ్యాడ్. మీ నాన్నగారు వచ్చేసారు. వదినా, ఇది చీటింగ్, ప్లీజ్ వదినా. సారీ 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 సారీ. ఇప్పుడు చెప్పండి, నేను ఏ కాయిన్ కొట్టాలి? ముందు నేను, తర్వాత నువ్వు. అక్క అమ్మగారు, అయ్యగారు వస్తున్నారు. ఇంతకు ముందు తను, ఇప్పుడు నువ్వా? వెళ్ళి ఆ సామాన్లు తెచ్చుకో. నేను కదా ఇప్పుడు. నేను. ఏ అయింది? ఏ అయింది ఇప్పుడు? లేదు.
అమ్మ మేలుకునే ఉందా? ఉన్నారండి. పద. ఎవర్రా ఈ అమ్మాయి? ఎప్పుడు చూడలేదే. తన పేరు మల్లిక. వెంటున్న కొత్త మనిషి ఎవరో పరిచయం చేయొచ్చుగా. ఇంట్లో వాళ్ళని ఎప్పుడైనా ఆయన మనుషులుగా చూస్తేగా. మల్లికను అందరికీ నువ్వే పరిచయం చేయి. నేను చెయ్యను.